మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన విరమించని బాసరా ఆర్జే యూకేటీ విద్యార్థులు రెండో రోజు కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు తరగతులకు బహిష్కరించి నిరసనలు చేపట్టారు సీఎం కేసీఆర్ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని నిరసన వ్యక్తం చేస్తున్నారు असल मैं क्यारी फारवर्ड चयू मंत्री विश्वविद्यालय वाली चतो उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कलाशाल एदुट टीआरएस पार्टी विद्यार्थी विभाग राष्ट्र उपाध्यक्ष तुंगवालु आध्वर्यंलो नरेंद्र मोदी दिष्टि बोम्मन दग्ध चेशारु तक्षणमे राजीनामा चेयालनी डिमांड चेशारु अनंतरं मीडिया प्रतिनिधुलतो मात्लाडारु देश प्रधानि नरेंद्र मोदी गारु नरेंद्र मोदी अंटेने नरांतडुकुडु मोदी अंटे मोसं दगा अनि चेप्पि मरोकसारि रुजुवु चेसुकुन्नाडु ई रोजु देशंलोने अनेक प्रभुत्व समस्यलनु प्रवेटीकरण चेस्तू अंतुन्नटुवंटि नरेंद्र मोदी मल्ली कूडा मोन्न जरिगिनटुवंटि श्रीलंका देशंलो ओक पवर प्लांट प्राजेक्ट विषयंलो तन मित्रुडैनटुवंटि अदानिकि अप्पयेपालनि चेप्पेसि मरोकसारि कूडा रुजुवु चेसुकुन्नटुवंटि नरेंद्र मोदी गारु ओक पेद्द दोंग अनि चेप्पेसि मरोकसारि कूडा रुजुवैंदि तक्षणमे नरेंद्र मोदी राजीनामा चेयालनि चेप्पेसि कूडा यावत् विद्यार्थि लोकमंता कूडा डिमांड चेस्तुंदि एंदुकंटे ई रोजु नरेंद्र मोदी गारु मोदटि नुंचि कूडा प्रभुत्व समस्यलनु अंबुडे काकुंटा वाळ्ळकि संबंधिंचिनटुवंटि कार्पोरेट सेक्टर्लकु इव्वडमे काकुंटा इला देशान्नि नाशनं चेस्तुन्नटुवंटि नरेंद्र मोदी इला पक्क देशालनु कूडा नाशनं चेसेटुवंटि प्रयत्नं चेस्तुन्नारु काबट्टि तक्षणमे राजीनामा चेयालनि चेप्पेसि कूडा मरोकसारि कूडा डिमांड चेस्तां ఎందుకంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఇయాల సోషల్ మీడియాలో ఆయనకు నిరసనలు ఏ విధంగా వస్తాయో కూడా మోడీ గారు ఒకసారి చూసుకోవాలి ఇలా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ అంటేనే చీకొడుతున్నటువంటి ప్రజలు ఇయాల దేశంలో ఉన్నటువంటి యావత్ యువత కూడా నరేంద్ర మోడీ ఏమో చేశారంటే ఏమీ చేసింది లేదు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ వద్ద గూడాటిపల్లి నిర్వాసితుల దీక్ష శిబిరాన్ని రాష్ట్ర పౌర హక్కుల సంఘం సభ్యులు సందర్శించారు పోలీసుల లాఠీ చార్జ్తో గాయపడిన నిర్వాసితులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నిర్వాసితులను అణచివేయాలని దహనకాండ చేస్తుంది తప్ప నిర్వాసిత సమస్యలు పరిష్కరించడంపై శ్రద్ధ పెట్టడం లేదని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు
మాట మార్చే స్వభావం ఏదైతే ఉందో అది మనకు బట్టబయలైతుంది కదా. మన ప్రభుత్వం, మన తెలంగాణ, మన టిఆర్ఎస్ పార్టీ, మన ముఖ్య మన చంద్రశేఖర్ రావు అనుకొని ఓట్లేస్తే ఇవాళ ఆయన మనకు ప్రతిగా ఇస్తున్నదేంటి, మట్టి కొడతా ఉన్నాడు. సర్వం ఇచ్చిన జీవితాలన్నీ కోల్పోతున్నాం, భూములన్నీ ఇచ్చినాం, గడ్డి గోద మొత్తం ఇచ్చేసినాం, మొత్తం త్యాగం చేశాం, చేసినాం. మాకు కావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వండి, నష్టపరిహారాన్ని ఇవ్వండి. నష్టపరిహారం కూడా ఎట్లా పడితే అట్లా కాదు, ఓ లెక్క ఉంది. 2013లో ఒక చట్టం, భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఇట్లా భూములు తీసుకున్నప్పుడు ఆ చట్టం ప్రకారంగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆ చట్టం. మీరు అడుగుతున్నది అదే కదా, మేము సర్వం మీకు దారబోస్తున్నాం. ఆ చట్టం ఏం చెప్తుందో, ఆ చట్టం చెప్పిన ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వమంటే తలలు సంస్కృతి ఎక్కడ ఉంటుంది? పౌర హక్కుల సంఘం, పోలీసు దమనకాండను, ప్రభుత్వ దమనకాండను ఖచ్చితంగా ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు 7 నెలలుగా జరిగింది ఏంటంటే, మీరు చేస్తున్న ఈ శాంతియుతమైన గాంధీ మార్గంలో చేస్తున్న ఈ పోరాటము ఇంకా ప్రజల పరం కాలే, ఇంకా సమాజానికి మొత్తానికి తెలియలేదు. కనుకనే 7 నెలలుగా ఏ ప్రజా సంఘం కానీ, ఏ మహిళా సంఘం కానీ, ఏ పార్టీ కానీ ఇక్కడ వచ్చి మద్దతు పలికిన ఇంకా కనబడతలేదు. మనం నిన్న ఉన్న ఇంత పెద్ద దమనకాండ జరిగిన తర్వాత మాత్రమే ప్రజా సంఘాలకు, ప్రజలకు, సంఘాలకు, పార్టీలకు, మొత్తం ప్రజానీకానికి అంతా తెలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఎప్పుడైనా సరే ఏ పోరాటం మొదలుపెట్టినా సరే గుర్తుపెట్టుకోండి, ఆ పోరాటానికి మనంతటా మనమే ప్రచారం చేసుకోవాలి. మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీ వెనుక అన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి, అందరూ మద్దతుగా ఉంటారు. ఒక్క టీఆర్ఎస్ పార్టీయో అది రాకపోతే మనకు పోయేది ఏమి లేదు. మొత్తం ప్రజానీకం అంతా మీ వెనుక ఉంది. అయితే పోరాడితే తప్ప, చిన్న డిమాండ్ ఇప్పుడు అడుగుతున్నది, డబుల్ బెడ్రూమ్ పాలసీ ఏదైతే ఉందో అది ప్రభుత్వమే ప్రకటించింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జై తెలంగాణ, సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సార్ ఇట్లా రాని వినోద్ సార్ గారు మర్యాద 90 అంతస్తుల బంగ్లా వ్యక్తి నీళ్ళు తీసుకొస్తున్నారు. గౌరవెల్లి గింతంగా ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ, ఒక టీఎంసీ భవిష్యత్ నీళ్ళ కోసం ఆలోచించింది. ఇవాళ మనము 8.23 టీఎంసీ దాదాపు ఒక సముద్రం లాగా తయారు చేసాం. ఇవాళ 98% మందికి పత్రికా మిత్రులు ఇక్కడ ఉండడం చెప్తున్నా నేను. 98% ప్రజలకి పైసలు ఇచ్చడం, అన్ని వాళ్ళకి అన్ని రంగులు ఇచ్చాం, నిర్వాసితులకు అన్ని ఇచ్చాం. కేవలం 2% మందికి రెండు కూడా కాదు, ఒకటి. ఇవాళ దుర్మార్గులు మన నేను, సతీష్ గారు, ఇక్కడ సీనియర్ నాయకులు అందరం మీపై గౌరవెల్లి రేపు ట్రయల్ రన్ చేస్తామని చెప్పి ఫోటోలు గీట్లు పేపర్లు బాగా వచ్చేసరికి ఓర్వలేదు.
లక్ష ఎకరాలకు పారించే నీళ్లు తీసుకొచ్చి నింపాలంటే ఎన్ని మోటార్లు కావాలి? అంత పెద్ద మోటార్ భూమిలో తోగి పెడితే అది అయ్యేది కాదు సచ్చేది కాదు అని అనుకున్నారు వాళ్ళు. ఇక ఇలా 8.13 టీఎంసీ నీళ్లు కావాలంటే భూసేకరణ విపరీతంగా అయింది. పాపం రైతులందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళు కూడా పైసలు అన్నీ పైసలు ఇచ్చినాం. కొంతమంది మిగిలిన కోర్టు మీద మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పినారు. మన ఎమ్మెల్యే సతీష్ గారు, మన మంత్రి హరీష్ గారు ఇద్దరు కూర్చొని పరిష్కారం చూసిండ్రు. కానీ ఊర్వలేక కళ్ళు మంటామండి. నేను చెప్తాను, ఊర్వలేక కళ్ళు మంటామండి. ఇలా ఇబ్బంది పెడుతున్నారు. నేను వచ్చిండు బండి. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని పాంగ్రి గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన రాజశ్రీ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ కరాటే పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికైంది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా పోటీలకు దూరమవుతున్నానను, ఎవరైనా ఆర్థిక సహాయం అందజేస్తే దేశానికి పేరు తెస్తానంటోంది రాజశ్రీ. గట్టిగా పట్టుకుంటారు, మనకు రిమూవ్ చేసుకోనికి రాదు. అయితే మనకు టూ లెగ్స్ ఒక లెగ్ సైడ్ పెట్టి వాళ్ళు ఫేస్ని కవర్ చేసుకుంటారు. ఎంతసేపు కానీ కాళ్ళనే క్యాచ్ చేసుకోరు. కాబట్టి మనకు ఎందుకు కాళ్ళని క్యాచ్ చేసి కిందికి లాగినామంటే వాళ్ళు గట్టిగా పడ్డప్పుడు విత్ ఇన్ సెకండ్ వాళ్ళ బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళ చెస్ట్ పైన లేదా వాళ్ళ థ్రో వాళ్ళ నెక్ పైన మనం కిక్ లాంటివి చేసినట్లయితే వాళ్ళు ఒక 10 సెకండ్స్ వాళ్ళకి ఎలాంటి